Sarat Papu the Wanderer. Hey buddies, welcome back to my channel. Hope you all are doing good. So in the last vlog, I had a roadhouse motoring gear and I had a helmet in Japan, a studs helmet. So I vlog showed it. పైన ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను, తప్పక చూడండి. సో ఆ హెల్మెట్ తీసుకున్నాను కదండి, సో దానికి నా యాక్షన్ క్యామ్ మౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర ఈ చిన్ మౌంట్ ఆల్రెడీ ఉండింది నా పాత హెల్మెట్కి. సో పాత హెల్మెట్ నుంచి ఇది ఒక 2 times తీసేసాను. తీసినప్పుడు దీనికి ఏదవుతుంది, దీనికి అదేశం ఉంటుందో గమ్, ఆ గమ్ అతుక్కోవట్లేదండి. సో అందుకనే నేను పాత గమ్ని పీల్ చేసేస్తున్నాను. పీల్ చేసేసాక మళ్ళీ డబల్ సైడెడ్ టేప్ తీసుకున్నానండి. సో ఈ డబల్ సైడెడ్ టేప్తో మళ్ళీ అతికిచ్చి మరి నా హెల్మెట్కి ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో పదండి, ఎలా ఫిట్ చేస్తామో చూద్దాము. సో ముందుగా దీనికి ఉన్న గమ్ ఉంది కదండి పాతది, సో అది పీల్ చేసేసుకుందాము. పీల్ చేసేసుకుంటే మనకి ఇది ఫ్రెష్గా ఉంటుంది. సో మనము డబల్ సైడ్ టేప్ అతికిచ్చినప్పుడు అది గట్టిగా అతుక్కుంటుంది. లేకపోతే ఈ పాతది ఉంది కదా అదేసు, ఈ పాత అదేసు మీద అతుక్కుంటే కనుక కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంటుంది. సో అందుకని సరిగ్గా అతుక్కోదు. సో పాత అదేసు తీయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అదేసి మొత్తం పీకేసానండి. సో దీనికి ఏం లేదు, యాక్చువల్లీ కొద్ది కొద్దిగా ఉంది కానీ ఈ కొంచెం కొంచెం ఉంటే పర్లేదండి, ఎందుకంటే లైక్ మొత్తం ఉంది. సో ఇదంతా మొత్తం అంటే ఎత్తుగా ఉన్న అదేశం అంతా తీసేసాను. సో ఇట్ షుడ్ బి గుడ్ నౌ. సో ఇదంతా పాతదండి, పాత గమ్, పాత అదేశం. సో దీన్ని తీసేద్దాం. సో ఇది నేను తీసుకున్న కొత్త హెల్మెట్ అండి. సో దీనికి ఇలా అతికిద్దాము. సో దీన్ని మనము దీని లెవెల్లో అతికించుకుందామండి, ఎందుకంటే మంచిదే అది. సో ఇట్ షుడ్ గో లైక్ దిస్. ఇదేదవుతుంది మీకు మధ్యలో లైన్ ఉందో కదా, దాని దాన్ని దీనికి అలైన్ అయ్యేటట్టు చూసుకోండి, సో దట్ సెంటర్లో ఉన్నట్టు అర్థం. సో ఇది దీని పర్ఫెక్ట్ ప్లేస్. సో ఇలా అతికించుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది డబుల్ టేప్ అండి, సో దీన్ని అతికించుకుందాం మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైతే ఈ చిన్న ఉంటుందో దానికి ఈ కింద పార్ట్లో అదేశం ఉండదండి, ఈ కింద పార్ట్లో గమ్ ఉండదు, ఓన్లీ ఇక్కడే ఉంటుంది. సో అతికిచ్చినప్పుడు ఇక్కడ మీకు కొద్దిగా షేక్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనము ఇక్కడ కూడా దీనికి టేప్ అతికించుకుందాం. సో మనకి ముందుగా ఈ డబుల్ టేప్లో ఈ స్టార్టింగ్ ఏదైతే ఉందో అది కొద్దిగా బాగాలేదండి. సో దాన్ని కట్ చేసేసుకుందాము. దాన్ని కట్ చేసేసుకున్నాక ఏదైతే ఇది ఉందో మనకి మౌంట్, సో దీనికి మనం అతికిచ్చేసుకుందాం. సో ఇటు పక్కన మనకి ఏదైతే కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందో అది కూడా కట్ చేసేసుకుందాం. యెప్, సో నౌ ఇట్స్ గుడ్ టు గో. సో మనం అలాగే కింద కూడా అతికించుకుందామండి ఒక చిన్నది. ఈ విధంగా మనం అతికించుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని పీల్ చేసేసి మనం ఎగ్జాక్ట్ సెంటర్లో అంటించుకుందాం.
సో ఇది వండి పీల్ చేసేసాను. దీన్ని ఎగ్జాక్ట్ సెంటర్లో అతికించుకుందాం. చెప్పాను కదండి ఈ మధ్యలో గీత ఏదవుతుందో అది దీనికి అలైన్ అయ్యి ఉండాలి. అలైన్ అయ్యి ఉంటే మనకి ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నట్టు. సో చూడండి ఎంత బాతుక్కుందో. చాలా గట్టిగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఎలాగో ట్రై చేశాను నేను చాలా మోటో వ్లాగింగ్స్లో నా మోటో వ్లాగ్స్లో. సో ఇది చాలా గట్టిగా ఉంటుంది, మనకు అనిపిస్తుంది కానీ చాలా ఊగుతుందని చెప్పి చాలా గట్టిగా ఉంటుంది. ఇంతకుముందు ఈ కింద మనకి టేప్ ఉండేది కాదు, నేను కూడా ఏం టేప్ పెట్టలేదు, ఫస్ట్ టైం ఉత్త దీనికే ఉండేది. సో ఈ స్ట్రిప్కి ఉండదని చెప్పి అతికిచ్చేసాను అంతే, ఈ కింద ఏమీ అతికిచ్చలేదు. ఇప్పుడు ఎలాగో గ్యాప్ ఉంది కదా అని చెప్పి డబుల్ సైడెడ్ టేప్ ఉంది కదా అని డబుల్ సైడెడ్ టేప్ అతికిచ్చానండి గట్టిగా ఉండడానికి. సో ఇది గట్టిగా అతుక్కుందండి. సో ఇట్ షుడ్ బి గుడ్. సో ఇప్పుడు నా యాక్షన్ క్యామ్ అటాచ్ చేసి చూద్దాము. సో ఇదిగోండి నా యాక్షన్ క్యామ్ అటాచ్ చేసేకి ఇలా ఉంది. సో ఎలాగో నా మైక్ది జాక్ ఉంది కాబట్టి జాక్ కూడా పెడదామండి, పెట్టి యుద్ధం ఎలా వస్తుందో. సో ఎస్ ఇట్ ఈస్ గుడ్. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. బై ద వే ఇది నా మొహాక్ హెల్మెట్ అండి. సో చూసారు కదండి నా మొహాక్ హెల్మెట్కి నా యాక్షన్ క్యామ్ చిన్ మౌంట్కి ఎలా అతికిచ్చానో చూసారు కదా. సో ఒకవేళ మీరు కూడా మీ చిన్ మౌంట్ కింద సరిగ్గా పనిచేయకపోతే దాని పాత అదేశం ఏదవుతూ ఉంటుందో దాని పాత గమ్ అది తీసేసి డబుల్ సైడెడ్ టేప్ పెట్టి ఇలా అతికించండి, చాలా బాగా అతుక్కుంటుంది. సో నేను మళ్ళీ మోటో వ్లాగింగ్కి రెడీ అండి. నా హెల్మెట్ వచ్చేసింది, అలాగే నా యాక్షన్ క్యామ్ కూడా ఫిట్ చేసేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ నేను ఏదో వింటున్నానండి May 10th to May 25th మళ్ళీ లాక్డౌన్ ఉండబోతుందంట. సో ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ లాక్డౌన్ ఉంటే కనుక నేను మళ్ళీ లోకల్గానే ఇక్కడే మా ఇంటి దగ్గరే తిరగాలి ఆ మోటో వ్లాగింగ్ కోసం. బట్ ఒకవేళ లాక్డౌన్ లేకపోతే అప్పుడు మళ్ళీ నేను హాయిగా మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం తిరిగి నేను మీకు డైలీ అబ్జర్వేషన్స్, బ్యాడ్ డ్రైవర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇవన్నీ చూపిస్తానండి. బట్ మన సీఎం కేసీఆర్ గారు చెప్పారు కదండి పార్షియల్ లాక్డౌన్ కానీ కంప్లీట్ లాక్డౌన్ కానీ పెట్టబోమని చెప్పి. బట్ మోదీ గారి మీద చాలా ప్రెషర్ ఉందండి లాక్డౌన్ పెట్టమని చెప్పి. సో ఎంతవరకు ఇది లాక్డౌన్ అవుతుందో అవుతుందో నాకు తెలీదు. సో హోప్ ఫర్ ద గుడ్ అండి, అంతా మన మంచికే. ఈ మధ్య యాక్చువల్లీ కేసులు కూడా చాలా పెరిగిపోతున్నాయండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మాస్క్ ఎలా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంటర్ వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి నేను మాస్క్ పెట్టుకోలేదండి, లేకపోతే నేను మాస్క్ లేదే నేను ఎక్కడికి వెళ్ళను. సో ఈ మధ్య మనకి ఎలా అయిపోయిందంటే నోస్ అండ్ మౌత్ ప్రైవేట్ పార్ట్స్లో అయిపోయాయండి. మాస్క్ పెట్టుకోకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. సో అందుకనే మాస్క్ ఎలా పెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.